Hi, welcome friends. Welcome to Market Outlook. For second week of March first and foremost thing entante brief ga होली सेल उंटुंदी 7वा तारीख इफ आई एम नॉट रॉन्ग चेक चेसुकोंडी होली की सेल उंदी मध्यलो मरी मंडे मार्केट गुरिंची चेप्पालंटे पॉजिटिव गा अट्लीस्ट ओपनिंग पॉजिटिव गा उंडोच्चु अनि अनुकुंटुन्नानु बट सस्टेन अयिते निफ्टी नेक्स्ट लेवल 700 निफ्टी लेवल से 700 रेंज बैंक निफ्टी चला फास्ट क्या अटलीस्ट ऑफ कोर्स निफ्टी 1.5% तक बैंक निफ्टी अच्छे चूपे 41,650-700 రేంజ్ ఇది స్పాట్ టు చెప్తున్నాను నేను ఫ్యూచర్ ప్రైస్ ఫ్యూచర్ చెప్తాం లేదు ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్స్ అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది అయితే నిఫ్టీలో మండే మార్కెట్ సస్టైన్ కాకపోతే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినా కూడా సస్టైన్ అవ్వలేకపోతే మాత్రం మళ్ళీ 17,500 ఆ రేంజ్కి వచ్చేసారు హై ప్రాబబిలిటీ ఏంటంటే కొంచెం షార్ట్ కవరింగ్ మండే కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి పూర్తిగా ఏంటంటే ఫెడ్ వాళ్ళు అమెరికన్ ఫెడ్ వారి దృక్పథం ఎలా ఉంటుంది అనేది ముందుగా మార్కెట్లో అంచనా వేసుకునే ట్రై చేస్తున్నాయి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ గ్లోబల్గా ఇండియాలో ప్రత్యేకించి ఏం లేదు స్పెషల్గా ఒక అదానీ గ్రూపు స్టాక్స్ సంబంధించి తప్ప అయితే ఈ ఫ్రైడే ర్యాలీ రావటానికి ఒక కారణం ఏంటంటే షార్ట్ కవరింగ్ చాలా వచ్చింది షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే అదానీ గ్రూప్ 10,000 కోట్ల పంచింపు స్టేక్ అమ్మి ఫండ్స్ రేస్ దాంతో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అయిందని చెప్పాలి దానివల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ పెరుగుతున్నాయి కదా కంటిన్యూ దానివల్ల ఏమవుతున్నదంటే పర్ఫెక్ట్ అయింది అదానీ గ్రూప్ ఇష్యూ క్లోజ్ అయిపోయిందని ఎప్పుడు అనుకోకండి డే టు డే డెవలప్మెంట్స్ రోజు ఏదో చేస్తున్నారు రోజు ఏదో డెవలప్మెంట్స్ వస్తున్నాయి దానికి విరుగుడు ఆలోచిస్తున్నారు ఏదో ఏవో జరుగుతున్నాయి అయితే ఈ అదానీ గ్రూప్స్ స్టాక్స్ కుప్పకూలిపోయే అవకాశం లేదు అన్న విషయం కనబడుతున్నది కాబట్టి అదానీ గ్రూప్ స్టాక్స్ హోల్డింగ్లో ఉంటే హోల్డింగ్ చేసుకుని హోల్డింగ్ ఫర్దర్ హోల్డ్ చేసి ట్రై చేయొచ్చు బట్ ఎందుకండి అనుకుంటే కొంచెం మనకి అట్లీస్ట్ కొద్దిగా పెరిగితే కాస్ట్ వస్తే అప్పుడు కావాలంటే బయటకు వచ్చేయచ్చు కంగారు పడిపోయి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అయితే అదానీ గ్రూప్ స్టాక్లు కనిపించడం లేదు అది తర్వాత మీ ఇష్టం అది కూడా సెంటిమెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడింది రెండోది ఏంటంటే ఎఫ్ఐఐస్ డిఐఐస్ తీసుకుంటే నెట్ బయర్స్ ఇద్దరు నెట్ బయర్స్ లేకపోతే 17,200-17,300 లెవెల్లో సస్టైన్ అయ్యి ఉండేది కాదు పడిపోయింది మరి ఎఫ్ఐఐస్ ఓవరాల్గా అమ్ముతూ ఉన్నా వచ్చినా ఓవరాల్గా మాత్రం ప్లస్ సైడే ఉన్నారు అంటే బయింగ్ లాస్ట్ 2 సెషన్స్లో కొంచెం పికప్ అయింది డిఐఐస్ మొదటి నుంచి అగ్రెసివ్గానే కొంటున్నారు దగ్గర దగ్గర మీకు 12,000 కోట్ల పైచిలకు కొన్నారు దీన్ని బట్టి
ఏంటంటే ఫైనల్ గా ఎఫ్ఐఐస్ డిఐఐస్ కొనటం ఒక రీజన్ దాంతోటి షార్ట్ కవరింగ్ వచ్చింది ఫర్దర్ షార్ట్ కవరింగ్ కి కనపడుతున్నది స్కోప్ కానీ ఎంత వస్తుందో మొమెంటం ఎంత ఉందో తెలియదు చూడాలి మరి బేర్ జోన్ లో షార్ట్ టర్మ్ లో బేర్ జోన్ లోనే అప్ మూవ్ స్టార్ట్ అయింది అంటే బుల్ జోన్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే నెక్స్ట్ మీకు మధ్యలో సెలవు ఉంది కదా హోలీకి సెలవు ఉంది కదా ఆ టైంలోనే అక్కడ 8వ తారీఖు అనుకుంటాను అమెరికాను ఫెడ్ తాలూకు న్యూస్ కూడా కొంత వస్తుంది మనకి 8 లేదా 9వ తారీఖు అక్కడ తీసుకున్నట్లయితే అప్పటికి కొంత క్లారిటీ వస్తుంది ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు ఏంటంటే గ్లోబల్ క్యూస్ ఫాలో అయ్యే పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఏంటంటే డాలర్ తీసుకున్నట్లయితే డాలర్ వీక్గా ఉంది డాలర్ ఇండెక్స్ కూడా తక్కువ కొద్దిగా డౌన్గా ఉంది డాలర్ ఇండెక్స్ డౌన్ 104 ప్లస్లో ఉంది డాలర్ ఇండెక్స్ డాలర్ ఇండెక్స్ పెరుగుతుంటే డాలర్ పెరుగుతున్నదని అర్థం అప్పుడు గోల్డ్ కూడా కొంచెం వీక్ అవుతుంది జనరల్గా గోల్డ్ పికప్ అయింది గోల్డ్ ఇంప్రూవ్ అయింది అవుతున్నది ఎట్ ది కాస్ట్ ఆఫ్ డాలర్ ఇండెక్స్ అంటే డాలర్ మీద యూరోపియన్ కరెన్సీస్ ఈ కెనడియన్ కరెన్సీ జపనీస్ కరెన్సీస్ ఇవన్నీ తీసుకుంటే దే ఆర్ గెయినింగ్ అగెనిస్ట్ డాలర్ ఇండియన్ కండిషన్ తీసుకున్నట్లయితే యుఎస్డి ఐఎన్ఆర్ తీసుకోండి యుఎస్డి ఐఎన్ఆర్లో వీక్గా ఉంది డాలర్ వీక్గా ఉంది ఇప్పుడు మనకి యుఎస్డి ఐఎన్ఆర్ తీసుకున్నట్లయితే ఇండియన్ రూపీస్ ఇండియన్ మార్కెట్లో ఇది 81.25 రేంజ్లో సపోర్ట్ తీసుకోవచ్చు అట్లా అలాగే జీబీపీ ఐఎన్ఆర్ తీసుకుంటే జీబీపీ ఐఎన్ఆర్ కూడా 98 లెవెల్స్లో సపోర్ట్ రావచ్చు కొంచెం వీక్గానే ఉంది బట్ ఇవి పికప్ అవుతాయి అయ్యే అవకాశం ఉంది ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయినవి దగ్గరికి వచ్చినాయి అందుకని ట్రేడ్ చేసేటప్పుడు వీటిని అర్థం చేసుకోవాలి చూసుకుని చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే క్రూడ్ తక్కువలోనే ఉంది డాలర్ తక్కువలోనే ఉంది దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ తర్వాత వాలటిలిటీ ఇండెక్స్ 12 దగ్గర ఉంది ఇవి గుడ్ న్యూసే ఇండియన్ మార్కెట్ బట్ వాలటిలిటీ ఇండెక్స్ అక్కడ ఉన్న అంతకన్నా తగ్గిన మార్కెట్ 17,900 ఆ 900 ప్లస్ వరకు వెళ్ళిపోవచ్చు అదర్వైజ్ మళ్ళీ అటు ఇటు కిందకి పైకి ఏదైనా మధ్యలో హోలీ సెలవు ఉంది కదా ఈ వారం 3 రోజులు మాత్రమే ట్రేడ్ అవుతుంది మండే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే 5 రోజులు మండే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే ఒకరోజు తక్కువ వస్తుంది కొంచెం కాషస్గా ఉంటుంది వాచ్ చేయటమే చెప్పాలంటే వాచింగ్ మోడ్లోనే ఉంది ఉండాలి అయితే సెల్లింగ్ అంటే 18,000 ఆ రేంజ్కి వస్తే సస్టైన్ అవుతుందా ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అది చూద్దాం నెక్స్ట్ ఈ వీక్ నడిస్తే దాని తర్వాత వస్తుంది క్లారిటీ ఇంతవరకు టిల్ వీ గెట్ క్లారిటీ యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎనీ ట్రేడింగ్ అగ్రెసివ్గా అసలు మామూలుగా అగ్రెసివ్గా ట్రేడింగ్ చేయనేకూడదు తక్కువ వాచింగ్ ఎక్కువ ఉండాలి అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి ట్రేడింగ్ తక్కువ